అయిపోయిందండి. 2024 ఇస్ ద లాస్ట్ ఎలక్షన్ ఫర్ ఎనీబడి. అడకదిండేదో అలిగేదో డబ్బులతోనో 2029కి అలా ఉండదు. దట్ ఈస్ మై మెసేజ్. ఈరోజుగా చేంజ్ ఉంది, ఈరోజు చాలా చేంజ్ ఉంది మీరు తెలుసుకోవడం. ఎందుకంటే నాకు తెలిసి నేను ఏమన్నా చెప్తే మళ్ళీ రాజకీయంగా పోతుందేమో, 175 మందిలో ఎంతమంది పల్లెలు తిరుగుతున్నారు, అందరు టికెట్ కోరు కాసుకుంటున్నారు. టికెట్ ఇస్తారంటే ఎంత అనుకుంటే ఓటర్ ఇస్తే వేదవా అనుకుంటారు. ఏమనుకుంటున్నారు? వేదవా. వేదవా అంటే అది సర్కార్ భాష. మనల్ని ఏమంటారు ఇక్కడ రాయలసీమలో? వీడు ఎందుకు వేరే చెప్పి అది చెప్పకూడదు రే. నమస్కారం తంతారా నన్ను ఏమే వాళ్ళు ఎంత నీట్గా వేదవా అన్నారు. మన సైడ్ వేదవా అంటారు. ఎవరు వేదవాళ్ళు లేరు, అంత ఇంటెలిజెంట్లే. యూత్ హ్యాస్ కమ్, యూత్ ఈజ్ దేర్, యూత్ విల్ సపోర్ట్ దోస్. ఎవరు పని చేస్తారో వారికి సపోర్ట్ చేస్తుంది. నాకు ఇప్పుడే కనిపిస్తుంది. ఒకటే ఎగ్జాంపుల్, 75 మున్సిపాలిటీలో ఎవర్రా గెలిపించినది? జేసీ కాదు, జేసీని గెలిపించింది తాడిపత్తి ప్రజలు. తాడిపత్తి ప్రజలు చాలామంది దొమ్మ పొగురు అంటారు. దొమ్మకు పొగురు ఉండదు. నాకు ఎక్కువ పొగురు ఎందుకు తెలుసా? మా జనాన్ని చూసి. మా జనం లేకపోతే నాకు పొగురు ఉండదు. మా జనం చూసి అంటే నా ఎక్స్పీరియన్స్లో ఎవరు ప్రజల దగ్గర ఉంటారో 2029కి నీకు అందలం ఎక్కిస్తారు, బొట్టు పెట్టి పూలమాలేసి నిన్ను ఊరేగిస్తారు. ప్రజలారా మారండి, ప్రజలకి ఎవరు అనుకుంటాను, రాజకీయ నాయకులు మారండి. ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే వేదవాళ్ళు వేస్తారనుకుంటారా? వేదవాళ్ళు కాదు, నువ్వు వేదవవి. ఇప్పుడు అంతా ఇంటెలిజెంట్ అయిపోయారు. దట్స్ వై వీఆర్ ద యూత్. యూత్ యూత్ జాగ్రత్త పడండి. టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా? ఎప్పుడు టికెట్ ఇచ్చేది? జగన్ ఏందో మారుస్తున్నాడు. మా సారేమో మా అన్న చాలా చెప్తా అంటాడు లాస్ట్లో. చెప్పొద్దండి, దయచేసి ముందే చెప్పండి. ఏదో తిరుక్కుంటారు, ఎందుకంటే ఇటుక లేట్ అయింది. యాదో ఒకటి ఇరుసండి, ఎవరో ఒకరి పేరు ఇరుసండి. ఇంక ఎట్లయితే వాడదని తిరుక్కుంటాడు అంతా. అయ్యా లాస్ట్ చెప్పేది నువ్వు, మేమంతా జగన్ను చూసో చంద్రబాబు నాయుడు గెలుస్తామని మాలో కూడా ఉంది. రాజకీయ నాయకులు చాలామందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటారు. అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు. యూత్ ఈజ్ డిఫరెంట్, బీ విత్ ద యూత్. ప్రతి ఒక్కరిని పలకరియండి. అంటే ఎప్పుడు పోయి పలకరిస్తారు?